వైసీపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసుకొస్తోందని, బ్రిటిష్ సైనికుల వేషధారణలో నిరసన తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికని, ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడానికి కాదని మండిపడ్డారు. జనసేన నుంచి దీక్షా శిబిరానికి వచ్చి సంగీతం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నియంత్రణ చర్యలను ఖండించడం ప్రతిష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన దగ్గర నుంచి బ్రిటిష్ కాలం నాటి పద్ధతులను అవలంబిస్తూ, అంటే పోలీస్ చట్టాలని తెరపై తీసుకొచ్చి ఉదాహరించుకుంటే జీవో నంబర్ 1 కావచ్చు, లేకపోతే ఈరోజు పోలీస్ యాక్ట్ సెక్షన్ 13 కానీ, లేకపోతే ఈ 144 సిఆర్పిసి కానీ, 151 కానీ, ఇవి తీసుకొచ్చి ఒక బ్రిటిష్ సైనికుల పోలీసుల ప్రవర్తిస్తున్నటువంటి తీరుని మేము నిరసిస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ బ్రిటిష్ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలు రాస్తున్నవారట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలన కూడా ప్రజాస్వామ్యులు కాలు రాస్తూ ప్రతిపక్ష నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ వాళ్ళని ఏదైనా నిరసన శాంతియుతంగా చేద్దామన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా చేద్దామన్నా వాళ్ళని అణగదొక్కుతూ అవసరాలు చేసినటువంటి తీరుని నిరసిస్తూ ఈరోజు ఈ పాలన ఎలాగుందంటే బ్రిటిష్ కాలం నాటి పాలనలాగా ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ వినూత్న నిరసనం బ్రిటిష్ సైనికుల్లాగా పోలీసులాగా తయారు చేసి కటకటాల వెనకాల మేము ఉండి మా యొక్క ఏదైతే ప్రజాస్వామ్య సంఖ్యలు వేస్తున్నారని చెప్పి తెలియజేయడానికి ఈ వినూత్న నిరసన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాండి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును కూడా తెలియజేయడానికి కూడా ఇది ఒక మార్గంగా మేము తీసుకున్నాం. జనసేన నుంచి తాడేపల్లిగూడెంలో టీడీపీ చేపట్టిన ర్యాలీ ఉద్ర